డాక్టర్ గారు ధనంజయ్ ఇలా అడుగుతున్నారండి నాకు ఇద్దరు బాబులు 10 8 ల వయసులో ఉన్నారు మా చిన్న బాబుకి కాస్త ఆరోగ్య సమస్యలు ఉన్నాయి దాంతో మేము వాడిని జాగృతగా శ్రద్ధగా చూసుకోవాల్సి వస్తుంది వాడికి పెట్టే ఆహారం కూడా వేరుగా ఉంటుంది ఈ విషయాలు మా పెద్దవాడు అర్థం చేసుకోలేకపోతున్నాడు మీకు తమ్ముడు అంటేనే ఇష్టం నేనంటే ఇష్టం లేదని అంటాడు తమ్ముడికి పనుడు చెప్పురు నాకే ఎందుకు చెబుతారు అని మా మీద కోపం పెంచుకుంటున్నాడు ఎలా చెప్పినా వాడు పరిస్థితిని అర్థం చేసుకోవడం లేదు వాడు ఇలాగే పెరిగితే పెద్దయ్యాక తమ్ముడిపైనా మాపైనా కోపం పగ పెంచుకుంటాడని భయంగా ఉంది ఎలా చెబితే మా బాబుకి మా పరిస్థితి అర్థమవుతుంది దయచేసి సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు చూడండి ధనంజయ్ గారు ఈ ఇట్లాంటి సమస్య చాలా మంది ఇళ్ళల్లో చాలా కామన్ గా చూస్తూ ఉంటాను కొన్ని కొన్ని మీ చిన్నవాడి పనులు చేసేటప్పుడు మీ పెద్దవాణ్ణి కూడా ఇన్వాల్వ్ చేస్తూ మీ పెద్దవాణ్ణి చూసుకుంటూ రెండోవాణ్ణి ఇన్వాల్వ్ చేయడం చాలా మంచిది మీ పెద్దవాణ్ణి ఎక్కడా కూడా నెగ్లెక్ట్ చేయకుండా తనకు కూడా టైం ఇవ్వడం అనేది చాలా కరెక్ట్ పద్ధతి అది లేకపోతే ఇవే ఆలోచనలు పెద్దగా అయిన తర్వాత ఎవర్షన్ లోకి వస్తాయి సైకాలజిస్ట్ చైల్డ్ సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకువెళ్తే ఈ పెద్ద బాబుకి వాళ్ళైనా చెంజాయిచి చెప్తారు అది లేని పక్షాన అంతవరకు మీరేం చేయాలంటే మీరు ఇంట్లో ఉన్నంతసేపు బాబు ఇంట్లో మీ పెద్ద బాబు ఇంట్లో ఉన్నంతసేపు ఇద్దరు పిల్లలకి ఈక్వల్గా కేటాయించేటట్టు చూడండి తర్వాత చిన్న బాబుకి పనులు చెప్పట్లేదు నాకే చెప్తున్నారు అన్న విషయానికి మీరు డెఫినెట్గా ఆ బాబు కొద్ది కొద్ది రోజుల్లో అర్థం చేసుకుంటారు ఈ పనులు ఈ ఏజ్లో చెయ్యాలి మీ తమ్ముడికి బాగాలేదు అందుకనే చెయ్యట్లేదు ఈ ఏజ్లో నువ్వు చెయ్యాలి నీ ఫ్రెండ్స్తో కంపేర్ చేసుకో నీ ఏజ్ పిల్లల్ని నార్మల్ చిల్డ్రన్తో కంపేర్ చేసుకోవాలి అని సర్ది చెప్పండి కొద్ది రోజుల తర్వాత వినకపోతే సైకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్తే వాళ్ళు పిల్లలకి చెప్పాల్సిన విధంగా చెప్తారు రెండవది మీరు ఇవ్వాల్సిన అటెన్షన్ మాత్రము ఇద్దరికి ఈక్వల్గానే ఇవ్వాలి చిన్న బాబుకి ఎంత టైం ఇస్తున్నారో హెల్త్ కానివ్వండి ఎడ్యుకేషన్ కానివ్వండి ఏ పరంగా కానివ్వండి ఎంత ఇస్తున్నారో పెద్ద బాబుకి కూడా అంతే ఇవ్వాలి తప్పదు పెద్ద అయ్యే కొద్దీ కనీసం నాకు పనులు చెప్పడమే ఎక్స్ట్రా కాకుండా నన్ను పట్టించుకోలేదన్నది కూడా వస్తుంది అది సహజం అందుకని పనులు మీరు పెద్ద బాబుకి ఎక్కువ చెప్పినా టైం మీరు కేటాయించేది మాత్రం ఈక్వల్గా ఉండాలి ఇదే అది కూడా అర్థం చేసుకోకపోతే చైల్డ్ సైకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్ళండి వాళ్ళు కొంచెం కౌన్సిలింగ్ చేసి మీ అబ్బాయికి మంచిగా ఉండేటట్టు చేస్తారు